కాళికామాత సూచనల ప్రకారం తెనాలి శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న విజయనగర సామ్రాజ్యానికి చేరుకున్నాడు. రాయలవారి ఆస్థానంలో తెనాలి చోటు సంపాదించుకున్నాడు. ఒకరోజు దండాల సమయే దండాలు దండాలండి మహాప్రభువులు. నాయనా, నీవు రాయలవారి క్షురకుడవు కదూ, అనగా చాలా గొప్పవాడివి. ఏదో పిచ్చాపాటి మాటలు మాట్లాడి నవ్వించే ఆ తెనాలి రాముడి కన్నా నీవు చేసేది గౌరవప్రదమైన పని నాయన. కనుక అతనికంటే నీకే ఎక్కువ బహుమానాలు అందాలి. అంతేకాదు, అతను అనుభవిస్తున్న పదవి అధికారం కూడా నీకే దక్కాలి. అంతేనంటారా స్వామి? నేను చెప్పినట్లు విని రాయలవారి వద్దకు వెళ్ళి న్యాయంగా నీకు రావలసినవన్నీ అడుగు. తప్పేం లేదు, వెళ్ళు. నేను అంత గొప్ప ఉండే స్వామి. అయితే రాయలవారికి సవరం చేసేటప్పుడు మంచి సమయం చూసుకుని అడగాల్సినవన్నీ అడుగుతా స్వామి. అది నాయన, అది నేను చెప్పేది. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. దండాల స్వామి వస్తాను. అలా ఆ క్షురకుడు రాయలవారి దగ్గరకు బయలుదేరాడు. మహారాజా, నేను తమరికి ఆంతరంగిక చొరకుణ్ణి కదా. నాలాగా చవరం చేసేవాడు ఈ రాజ్యంలో ఇంకో లేడు కదా. అవును. అయినా కానీ అయినా ఏమిటి, నసక్కుండా చెప్పు. ఏం లేదు మహారాజా, ఆ తెనాల రామకృష్ణు వారేమో మీతో నాలుగు మాటలు మాట్లాడి నవ్వించి బహుమతులన్నీ తీసుకుంటున్నారు, అంతేకాకుండా పదవిని అధికారాన్ని అనుభవిస్తున్నారు. నాకు కూడా అట్లాంటి అవకాశం ఒకసారి ఇవ్వచ్చుగా మహారాజా. అలాగే రేపటి నుంచి నీకు కూడా అధికారం, పదవి, బహుమానాలు లభించేలా చేస్తాను. దండాలు మహారాజా, దండాలు. మరునాడు సభ ప్రారంభమైంది. ఏంటిది, రామకృష్ణ గారు కూర్చోవలసిన సింహాసనం మీద ఏడు కూర్చున్నాడండి. తెనాలి సభకు వచ్చేసరికి తెనాలి కూర్చోవలసిన ఆసనంలో క్షురకుడిని చూసి తెనాలి, ఇదేంటి, నేను కూర్చోవలసిన ఆసనం మీద ఈ క్షురకుడు కూర్చున్నాడు. వీడికి సరైన జ్ఞానోదయం చేయాల్సిందే. అలా తనలో తానే అనుకుని అక్కడి నుండి బయలుదేరాడు. ఒకరోజు అదే ఈయనకేమన్నా మతిపోయిందా ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఇంత తెలివైనడు, ఇంత పెద్ద కవి, ఆ స్థానంలో కూర్చోవలసినోడు ఇట్ట స్థానం చేస్తాడు కుక్కకి. ఏమిటి తెనాలి రామలింగయ్య గారు, నడి బజార్లో ఇలా కుక్కకి స్నానం చేయిస్తున్నారు? నేను స్నానం చేయించటం లేదు, ఈ నల్ల కుక్కని తెల్ల కుక్కగా మారుస్తున్నాను. అదేమిటి స్వామి, అందరూ మిమ్మల్నే చూస్తున్నారు, నల్ల కుక్క తెల్లగా మారదని మీకు తెలియంది కాదు కదా. నాకేమీ తెలీదు, నేను ఈ నల్ల కుక్కని తెల్లగా మార్చాలి అంతే. మీరందరూ వెళ్ళి మీ మీ పనులు చూసుకోండి, నన్ను బాధించకండి. వెళ్ళండి వెళ్ళండి. సరే, మీ పిచ్చి నీ ఆనందం, మేమేం చేయగలం. తెనాలి విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరకు రాయలవారికి తెలిసింది.
రాయలవారు విషయం తెలిసిన వెంటనే తెనాలిని సభకు పిలిపించారు. తెనాలి చేతిలో కుక్కను తీసుకుని సభలోకి ప్రవేశించాడు. ఏమిటి రామకృష్ణ కవి, నడిబజార్లో నిలబడి కుక్క రంగును మార్చడానికి ప్రయత్నిస్తున్నారట? పుట్టుకతో వచ్చిన రంగు గుణములు చచ్చే వరకు పోవని మీకు తెలియదా? తెలుసు మహారాజా, కాని రాయలవారి కొలువులో ఒక క్షురకుడు అధికారము చేపట్టగాలేనిది. నేను ఈ నల్ల కుక్కని తెల్లగా మార్చలేనా అని ప్రయత్నిస్తున్నాను. రామకృష్ణ మాటలు విన్న రాయలవారికి అతడు ఆ క్షురకుడికి బుద్ధి చెప్పడానికే ఈ పని చేశాడన్న విషయం అర్థమయ్యింది. నన్ను క్షమించండి మహారాజా, ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేయటంలోనే గౌరవం ఉందని నాకు తెలిసొచ్చేలా చేశారు మన తెనాలి రామకృష్ణ కవి గారు. నన్ను క్షమించి నా పని నన్నే చేసుకునివ్వండి మహారాజా. సహభాష్ రామకృష్ణ కవి, సహభాష్. మీ యుక్తితో క్షురకునికి జ్ఞానోదయం అయ్యేలా చేశారు. ఇదిగో అందుకోండి మీ బహుమానం. చాలా సంతోషం మహారాజా.